హాయ్ ఫ్రెండ్స్, నరేష్ వర్మ నిర్మాతగా వెంకటతాచర్ల దర్శకత్వంలో శ్రీ నరసింహ చిత్రాలయ వైరాన్పల్లి అనే పేరుతో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఈరోజే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం శ్రీనివాస థియేటర్ దగ్గర ఉన్నాం. ముందుగా మార్నింగ్ షో జరుగుతుంది, కాసేపట్లో రిలీజ్ అవుతుంది. పర్టికులర్గా గోదావరిఖనికి సంబంధించినటువంటి చాలామంది, దాదాపు 10 మంది కళాకారులు ఈ బైరాన్పల్లి సినిమాలో నటించడం జరిగింది. మరి మరికొద్ది క్షణాల్లో చూసినటువంటి ఆడియన్స్ కూడా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, ఈ సినిమాలో ఎలా ఉంది, దాని కంటెంట్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అనేది వాళ్ళను అడిగి తెలుసుకుందాం. ఈ చిత్రం ఇప్పుడు బైరాన్పల్లి మరికొద్ది క్షణంలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ ఒపీనియన్ తెలుసుకుందాం. ఓకే, రెడీ? నాకు విలేజ్ లో మటర్ సీన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యారు, చాలా బాగా. బైరాన్పల్లి మార్నింగ్ షో సినిమా చూసినటువంటి మరి ఇక్కడ మన ప్రేక్షకులు ఉన్నారు, లేడీస్, మరి వీళ్ళకు కూడా సినిమా ఎలా అనిపించింది, ఎట్లా నచ్చింది అనేది ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నాం. మేడం, ఇప్పుడు బైరాన్పల్లి సినిమా చూసారు కదా, మరి ఈ సినిమా మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. తెలంగాణ సినిమా, తెలంగాణ ప్రేక్షకులు అందరూ ఇందులో ఉన్నారు కాబట్టి ఇంకా సినిమాలు ఇంకా ఎక్కువ వేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సినిమా బాగుందండి, ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. మన తెలంగాణ సినిమా ఇది, మన సినిమా, మన వాళ్ళకి అవకాశం వచ్చినందుకు మనకు మంచిది అయింది, ఇంకా అవకాశాలు రావాలి. సీనియర్ ఆర్టిస్ట్ జేఎస్ గారు ఉన్నారు, మరి ఇప్పుడే బైరాన్పల్లి సినిమా కూడా చూశారు, మరి ఒకసారి సినిమా గురించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా బాగా తీశారు, సస్పెన్స్ అయినా చాలా గొప్పగానే తీశారు సినిమా, అయితే బాగుంది. భాస్కర్ గారు యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, మరి ఇప్పుడే ఈ సినిమా చూశారు కాబట్టి ఈ సినిమా మీద అన్నగారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఒకసారి. సినిమా బైరాన్పల్లి చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా చక్కటి దర్శకత్వం వహించారు. మన తెలంగాణ యాస భాష సంస్కృతి మన కళాకారులకు ఎంతో గౌరవాన్ని గుర్తింపునిస్తూ మన కళాకారులకు అవకాశాలు కల్పించే విధంగా ఇటువంటి సినిమాలు తీసుకుంటూ వారిని ముందుగా నిర్మత దర్శకులను, ఇందులో నటించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మన దగ్గర ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మన తెలంగాణలో ఒకటి ఉన్న అట్టడుగు వర్గాలలో ఉన్న కళాకారులను బయటికి తీసుకొచ్చి సినీ రంగం లోపల కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నా. మన నిర్మతకు, దర్శకులకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సరే, మన వాళ్ళందరూ కూడా సస్పెన్స్ థ్రిల్లర్, మన గోదావరిఖని ఆర్టిస్టులు కూడా చాలా మంది నడుస్తున్నారు, చాలా బాగా. మీరు గుర్తుపట్టి ఇలా మొదలని గుర్తు ఇలా నేను కూడా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని, మూవీ చేస్తున్నా, నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా. వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది, సస్పెన్స్. ఓకే, ఇక్కడ కూడా ఒక్క నిమిషం, బైరాన్పల్లి సినిమా చూసారు కదా మ్యామ్, ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎలా ఉంది? మన గోదావరిఖని ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చాలా బాగుంది. కొత్త ఆర్టిస్టులు పెట్టి తీయడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. నెక్స్ట్ టైం కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. కొత్త ఆర్టిస్ట్ బైరాన్పల్లి సినిమా కూడా చూసారు కాబట్టి ఈ సినిమా మీద తన ఒపీనియన్ ఎలా ఉందో షేర్ చేసుకుందాం. చాలా బోర్, అంటే చాలా బోరింగ్ లేకుండా ప్రతి అంటే నిమిషం కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా, అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏదో విధంగా అయితే ఉందో అలానే కొనసాగిందండి. ముఖ్యంగా మన కళాకారులు వాళ్ళ పేరు నిలబెట్టుకున్నారు. గోదావరిఖని గడ్డ అనేది పెద్ద సినిమాలకే ఒక ఇక్కడ ఒక ఇండస్ట్రీగా ఏర్పడుతుంది ఇప్పుడిప్పుడే, కానీ ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారని ఎవరు గుర్తిస్తలేరు. అంటే హైదరాబాద్ సైడ్ అట్లా చూసినట్లయితే ఎవరు గుర్తిస్తలేరు, కానీ ఇప్పుడు ఈ బైరాన్పల్లి ద్వారా చాలామంది లోకల్ నటులు అందరూ కూడా నటించడం జరిగింది. వారి వారి స్టైల్లో అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రకు వాళ్ళు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని నేను ఈ యొక్క మూవీ చూసి నేను వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా కూడా తెలంగాణ స్లాంగ్లో చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ప్రతి ఒక్క అంశం కూడా బోర్ లేకుండా చాలా బాగుందండి. ఈ యొక్క సినిమా నిర్మాత కానివ్వండి, దర్శకుడు కానివ్వండి, ఇందులో నటించినటువంటి మా లోకల్ కళాకారులు కానివ్వండి, బయట నుండి వచ్చిన కళాకారులు కానీ అందరూ కూడా కృతజ్ఞతలు. బైరాన్పల్లి సినిమా మీద తన ఒపీనియన్ చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. నమస్కారం అండి, నా పేరు సదరండం.
సినిమా కోసం ఇక్కడ గోరకాని పెద్దపల్లి నుండి గోరకానికి వచ్చినారు. చాలా బాగుంది. ప్రతి క్షణం కూడా సస్పెన్స్గా చూపించారు. చాలా జాగ్రత్త పాయింట్ పాయింట్ మంచిగా తీసుకొని ప్రతిదీ కూడా సస్పెన్స్గా అసలు లాస్ట్ వరకు కూడా మాకు అర్థం కాలేదండి. లాస్ట్ సీన్ వరకు కూడా అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. ఉధృతంగా చాలా చక్కటి సన్నివేశం. మళ్ళీ ఈ లోకల్ వాళ్ళు మా లోకల్ వాళ్ళు మా దగ్గర వాళ్ళు కూడా ఇంత మంచి సినిమా అసలు గైడెన్స్ చేసి ఇవ్వడం అంటే అయితే మాకైతే చాలా థ్రిల్గా ఉంది. ఎంతో రికార్డుగా మేము కూడా సాధించిన విజయం సాధించడం అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఒకప్పుడు మనం చిన్నతనంలో వచ్చిన సినిమాల కంటే ఇంకా బెటర్గా ఉంది ఈ తరంలో. అప్పుడు ఇప్పుడు ఈ టైంలోకి ప్రతి వాళ్ళకు కూడా అసలు వాళ్ళకు చూసి అసలు ఏం జరుగుతుంది ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరి మైండ్ వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ మన తెలంగాణలో గోరకని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఆదరిస్తారని ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారని నేను ప్రతి వారిని కోరుకుంటాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సరే ఈ సినిమా చూశారు కదా ఇప్పటివరకు కూడా, మరి అంటే మన నటీనటులు అంటే ఒక మంచి సస్పెన్స్ టైం కిల్లర్ అని ఇప్పటివరకు కూడా ఆడియన్స్ అందరూ చెప్తున్నారు. అట్లాగే మన అంటే లోకల్ స్థానిక నటీనటులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక బిగ్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఎలా అనిపించింది? అసలు అంటే ఈ సినిమా కూడా అంటే స్టోరీ పరంగా కానివ్వండి, టేకింగ్ పరంగా కానివ్వండి, ఎందుకంటే ఇప్పటివరకు మీరు కూడా సినిమాలు తీశారు, నటించారు, ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా, యాక్టర్స్గా ఉన్నారు కాబట్టి కుమారు మీ ఒపీనియన్ కూడా మా ప్రేక్షకులకు వస్తుంది. ముందుగా కుమార్ యాదవ్ సార్, సినిమా చాలా బాగుందండి. మన గోదావరిఖాని వాళ్ళు ఇంత మంచి పాత్రల్లో కనబడడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే స్క్రీన్ మీద ఈ గోదావరిఖాని వాళ్ళు వాళ్ళ పాత్రను ఏ విధంగా దానికి న్యాయం చేయాలో నాకు న్యాయం చేశారు. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం వల్ల మేము చాలా ఆసక్తిగా సినిమా చూసాము. మన తోటి కళాకారులకు ఇంత మంచి అవకాశం రావడం దీని ఏంటంటే ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఆదరించి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కళాకారులు ఎవరైతే నటించారో వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇటువంటి మంచి చిత్రాన్ని మన గోదావరిఖాని పేరును అంత దూరం తీసుకెళ్లినందుకు వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొల్లూరు ప్రసాద్ గారు తను కూడా నటులుగా డైరెక్టర్గా కూడా చాలా సినిమాలు చేశారు, వారి ఒపీనియన్ తెలుసుకున్నాను. ఈ చిత్రం చాలా సస్పెన్స్గా చాలా థ్రిల్లర్గా చాలా బాగుంది. చూస్తూ ఉంటే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి చాలా ఆసక్తిగా చూశాము. ఇందులో నటించిన దామిన రాజేష్ గారు కానీ, గురుమూర్తి గారు కానీ, కీస్మిత స్వప్న, చాలామంది యాక్టర్లు చాలా బాగా చేశారు. ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మేకల శ్రీకాంత్ యాదవ్ గారు, ముందుగా నటులుగా ఫీల్డ్లోకి యూట్యూబర్లు అంటే ఎంటర్ అయ్యి ఈ మధ్య కొత్తగా దర్శకత్వం కూడా చేస్తూ ఉన్నారు, మరి యాజ్ ఏ ఒక ఫిలిం డైరెక్టర్గా అలాగే నటునిగా మీకు ఈ సినిమా ఎలా అనిపించింది మీ వ్యూ ఆఫ్లో? ముందుగా ఇంత చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అధిక భాగం మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చిత్రించగలం అనేది నిజంగా నేను ప్రొడ్యూసర్ గారికి, నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన యూట్యూబ్ కళాకారులైన దామెర రాజన్న గారికి మరియు గురుమూర్తి గారికి, జక్కుల స్వప్న గారికి ఇందులో పాత్రలు కల్పిస్తూ ఒక చక్కటి రోల్ని ఇచ్చినందుకు, మన గోదావరిఖాని కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు వారిని చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ రంగంలో చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన మా తోటి కళాకారులను వారు గుర్తించి ఈ స్థాయిలో వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో వారిని చిత్రాల్లో తీసుకోవడం జరిగింది. నిజంగా మాలాంటి చిన్న కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్న ఈ ప్రొడ్యూసర్ గారు కానీ, నిర్మాత గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా చాలా ఆసక్తి రేపుతూ ఉన్నది. ఎందుకంటే క్షణక్షణం ఏం జరుగుతూ ఉందో తెలియని అయోమయ స్థితిలో గురి చేస్తూ చివరికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఒక చక్కటి ముగింపు తీసుకొచ్చినటువంటి సందర్భం బైరన్పల్లిలో కనబడుతూ ఉంది. ఇంకా ఈ చిత్రం మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని మనసు. అయితే ఈ బైరన్పల్లి సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ని పోషించాడు. మరి ఇప్పటి వరకు అంటే ఒక మినీ స్క్రీన్ మీద, లిటిల్ స్క్రీన్ మీద యూట్యూబ్తో చాలా సినిమాలు నటించారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మరి సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తున్నారు చూస్తున్నాను. ఎందుకంటే దగ్గర దగ్గర రాజకీయాలు కాకపోతే పర్వాలేదు చూశాను. ఇది చెప్పాలనుకుంటే ఇంక అంతే, అసలు దానికి మాటలు లేవు ఇంకా. ఎందుకంటే నా కోరిక నెరవేరింది. ఎవరేమో అనుకుంటా కానీ నా కోరిక అయితే నెరవేరింది. ఆ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ నాకు ఎక్కువ లేకుండే, వర్క్ ముఖ్యం అనుకుంటుండే. ఈ దీనిలో కనవడం వల్ల మేము అంతే దానిక.